పాపను మానేసేసావా? తప్పు కదా, ఉండమ్మా, తప్పు కదా, కనీసం ఆగు. నీకు పెరాలసిస్ వచ్చింది, మంచిది, బాగానే ఉంది, చూపించుకున్నావు డాక్టర్కి. ఆ బిడ్డ నీకు సేవలు చేయాలన్నా, మరి ఎందుకు మానిపించావు? బోగు చెక్కేది ఏందయ్యా? ఆ బిడ్డ భవిష్యత్తు నీలాగా పనులకు పోవాలనా? ఏరా చదువుకుంటా ఉన్నావు, రైట్రా, ఎంఈ వన్ రమ్మరండి, రమ్మ. ఈయనకి బాధ లేకుండా వచ్చిందమ్మా, పాపను మానిపించేస్తే ఆయనకు అన్నం వండి పెడుతుంది. ఆ పాప ఏమో నేను చదువుకుంటానుకో, స్కూల్లో చేర్పించాను. నువ్వు ఆపోయా సోదే, రా చిన్న, నువ్వు రా. ఏ క్లాస్ మానేశావు? నైన్తా? ఏ స్కూల్లో? మళ్ళీ వెళ్తావు కదా, చూడమ్మా. అదో మన ఎంబీఓ గారు నిన్ను చేర్పిస్తారు, నువ్వు వెళ్ళి చదువుకో బాగా, అతని మాట వినబాకు. పోతావు కదా, మళ్ళీ రేపు వస్తాను నేను రాజుపాడని, చూడాలి నిన్ను స్కూల్లో. మీరే చూసుకోండి అమ్మా, మళ్ళీ నువ్వు బాగున్నావు పట్టుబెట్లా. పాపను మానేసేసావా? తప్పు కదా, ఉండమ్మా, తప్పు కదా, కనీసం ఆగు. నీకు పెరాలసిస్ వచ్చింది, మంచిది, బాగానే ఉంది, చూపించుకున్నావు డాక్టర్కి. ఆ బిడ్డ నీకు సేవలు చేయాలన్నా, మరి ఎందుకు మానిపించావు? బోగు చెక్కేది ఏందయ్యా? ఆ బిడ్డ భవిష్యత్తు నీలాగా పనులకు పోవాలన్నా? ఏరా చదువుకుంటా ఉన్నావు, రైట్రా, ఎంఈ వన్ రమ్మరండి, రమ్మ. ఈయనకి బాధ లేకుండా వచ్చిందమ్మా, పాపను మానిపించేస్తే ఆయనకు అన్నం వండి పెడుతుంది. ఆ పాప ఏమో నేను చదువుకుంటానుకో, స్కూల్లో చేర్పించాను. నువ్వు ఆపోయా సోదే, రా చిన్న, నువ్వు రా. ఏ క్లాస్ మానేశావు? నైన్తా? ఏ స్కూల్లో? మళ్ళీ వెళ్తావు కదా, చూడమ్మా. అదో మన ఎంబీఓ గారు నిన్ను చేర్పిస్తారు, నువ్వు వెళ్ళి చదువుకో బాగా, అతని మాట వినబాకు. పోతావు కదా, మళ్ళీ రేపు వస్తాను నేను రాజుపాడని, చూడాలి నిన్ను స్కూల్లో. మీరే చూసుకోండి అమ్మా, మళ్ళీ వాళ్ళు నువ్వు బాగున్నావు పట్టుబెట్లా.